హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ స్పిరిచువల్ బిజినెస్ ప్రొఫెషనల్ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది స్క్రోల్ అవుతున్న మెయిల్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయండి హిందూ సంప్రదాయం ప్రకారం మన బంధువులు చనిపోయినప్పుడు కాకులకు పిండం పెడతాం మూడో రోజు నుండి పదవ రోజు వరకు పక్షులకు అంటే కాకులకు పిండం అంటే ఆహారం పెట్టడం చూస్తూ ఉంటాం మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన ముత్తాతల కాలం నాటి నుండే ఉంది ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారమైంది కర్మకాండంలో భాగంగా కాకులకు అన్నం పెడుతూ ఉంటారు ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారని ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికిష్టమైన కోరిక ఏదో తాము తీర్చినందువల్ల అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ ఉంటారు దానికి పురాణంలో ఒక వృత్తాంతముంది ఎందుకంటే రావణ బ్రహ్మ నవగ్రహాలను బంధించడానికి వచ్చినప్పుడు రావణుణ్ణి చూసి యమధర్మరాజు భయపడతాడు తనను బంధిస్తాడని తెలిసి వేరే దారిలేక అక్కడ కాకి ఉంటే పారిపోయే మార్గం చూపమని కోరతాడు కాకి తనలో ప్రవేశించమని చెబుతుంది అలా తనలో ప్రవేశించగానే కాకి ఎగిరి దూరంగా రావణ బ్రహ్మ నుండి కాపాడుతుంది అప్పుడు యముడు కాకి ఒక వరమిస్తాడు నీకు ఎవరైతే గాని బంధువులు చనిపోయిన తిథుల్లో గాని ఆహారం పెడతారో ఆహారం నువ్వు తింటే వారి పితృదేవతలు నరకంలో కూడా ఆనందం పొందుతారు అందువలన కాకికి ఆహారం పెట్టడం ఆచారంగా వస్తోంది మనం ఏవైనా వ్రతాలు చేసినప్పుడు కూడా మనం తినకపోయినా మూగజీవాలకు ఆహారం పెట్టాలి కాకి శనిదేవుని అనుగ్రహం పొందింది కాకి ఆహారం పెడితే శనిదేవుని అనుగ్రహాన్ని పొందినట్టే ఇక మరికొందరి కథనం ప్రకారం కాకి మనకు సంకేతాలిస్తుందని నమ్ముతారు మన పూర్వీకులు మనుషుల జీవితం మరణం కాకితో ముడిపడినట్లు విశ్వసిస్తారు చనిపోయిన మన పూర్వీకులే కాకి రూపంలో ఉంటారని కూడా చాలామందికి నమ్మకం శ్రాద్ధ కర్మల సమయంలో కాకి పిండం తింటే చనిపోయిన వారి ఆత్మ సంతృప్తి పొందిందని కూడా చెబుతూ ఉంటారు కాకులు మన భవిష్యత్తును అంచనా వేస్తాయని ఇంట్లో కాకి అరిచినా కొన్ని ప్రదేశాలపై వాలినా కాకి తాకినా తన్నినా అది కొన్ని జరగబోయే అంశాలకు సూచకాలని కొన్ని నమ్మకాలున్నాయి ఒకవేళ మీరు బయటికి వెళ్లేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిచి వెళ్లిపోయిందంటే మీరు వెళుతున్న పని లేదా మీ ప్రయాణం సక్సెస్ అవుతుందని సంకేతం నీళ్లు నిండుగా ఉన్న కొండపై కాకి కూర్చుని ఉండడం ఎవరైతే చూస్తారో వారు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం ఒకవేళ కాకి తన నోట్లో రోటీ లేదా బ్రెడ్ లేదా మాంసం ముక్క పట్టుకుని వెళ్లడం చూశారంటే మీరు ఏదో శుభవార్త వినబోతున్నారని మంచి జరగబోతోందని సంకేతం ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా ఒక ఊళ్ళో అరిస్తే అది అశుభ వార్తకు సంకేతం అలాగే ఆ ప్రాంతం ఓనర్ సమస్యల్లో పడతారని సంకేతం ఒక వ్యక్తి తలపై కాకి వారితే వాళ్లు అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని సంకేతం ఒకవేళ కాకి మహిళ తలపై లేదా ఆమెపై కూర్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతాడని సూచిస్తుంది ఒకవేళ సాయంత్రం పూట కాకి ఆగ్నేయం వైపు నుంచి రావడం చూశారంటే ద్రవ్యలాభం పొందుతారని సూచన ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా ఒక ఊళ్ళో కాకి అరిస్తే అది అశుభ వార్తకు సంకేతం ఇక పిండం ఇవి పలు రకాలు కర్మకాండలకు రకరకాల పిండాలు పెట్టడం హిందూ సంస్కృతిలో ఉంది కొందరు మాత్రమే పాటిస్తున్నారు కొందరు రాను రాను విసర్జించి ఉంటారు కొందరు తొలినాళ్ల నుంచి పాటించి ఉండకపోవచ్చు వాయసం పిండం కాకి పిండం పక్షిజాతికి భోజనం పెట్టడం అనేది ఇందులో పరమార్థం పూర్వం మనుషులు నివసించే ప్రాంతాల్లో కాకులే ఎక్కువగా జీవించేవి అందుకే మన పూర్వీకులు పిండ ప్రదానం చేసిన తరువాత కాకులకు ఆహారాన్ని పెట్టేవారు అదే ఆనవైతిగా కొనసాగుతూ వచ్చింది చనిపోయిన వారి ఆత్మ పక్షిరూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుందని కొన్ని శాస్త్రాల్లో ఉంది రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుంది అని ఒక వరమిస్తాడు రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకు ఆహారాన్ని పెడతారనే నానుడి కూడా ఉంది వికర పిండం నీటిలో వదిలే పిండం నీటిలో ఉండే జలచరాలకు ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉన్న పరమార్థం చాలామంది చనిపోయిన వారి అస్థికలను నది దగ్గరకు తీసుకువెళ్లి పిండప్రదానం చేసి నదిలో వదిలేస్తారు అస్థికులతో పాటు ఆహారాన్ని కూడా నదిలో వేస్తారు ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్మకం గోవుకు పెట్టే పిండం పిండాన్ని గోవులకు పెట్టనీయడం లేదనే విమర్శ కూడా ఉంది అది చాలా తప్పు కూడా ఆవుకు బలమైన ఆహారం అందించడమే పిండప్రదానంలోని గుణం ఆవులకు పెట్టే పిండాల్లో పాలు పాల పదార్థాలైనవి జంతువంటే గోవు మాత్రమేనా ఇంకేంలేవా కుక్కకో పిల్లికో పెట్టవచ్చు కదా అని మీకు సందేహం రావచ్చు వీటికి కూడా సమాధానం లేకపోలేదు ఆవు ఎన్నో ఔషధ గుణాలున్నా మేలుజాతి పశువని గుర్తించారు మన పూర్వీకులు అంతేకాదు ఆ రోజుల్లో ప్రతి ఇంటిలో కుక్క ఉన్నా లేకున్నా ఆవు మాత్రం ఉండేది అందుకే ఆ కాలం వారు సుభిక్షంగా ఉన్నారు అనడంలో లేదు అన్ని ఇళ్లల్లో ఆవులుంటాయి కాబట్టి వాటికూడా భోజనం పెట్టడమే ముఖ్య ఉద్దేశం ఇంకా చనిపోయిన వారి పేరిట వారి ఆత్మకు శాంతి చేకూరాలని బంధువులకు ఊరి ప్రజలందరికీ అన్నదానం చేస్తారు మన హిందూ ధర్మంలో ఆచరించే ప్రతి ఆచారం వెనుక సైన్స్తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయని అందరూ తెలుసుకోవలసిన విషయం